గత కొన్ని రోజులుగా ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ మార్పుపై గ్రామాల్లో ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో శుక్రవారం తెలంగాణ భవన్లో ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అలైన్మెంట్ మార్పు వెనుక కుట్రలు ఉన్నాయని పక్క ఆధారాలతో గుట్టు విప్పారు. దక్షిణ భాగం మొత్తం అలైన్మెంట్ మారకుండా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు సంబంధించి వందల ఎకరాల భూములు ఉన్న చోటే ఎందుకు మారింది అంటూ నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల నుంచే పేద రైతుల దశాబ్దాల నుంచి సాగు చేసుకుంటున్న కుందారం భూములు బిగ్ బ్రదర్స్ ఖాతాలోకి పోతున్న వైనాన్ని ఎండగట్టారు. ఆ కుందారం భూముల సమీపంలోకే రింగ్ రోడ్ అలైన్మెంట్ పరుగులు పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి అని ఎండగట్టారు. కేవలం ప్రభుత్వ పెద్దల భూముల ధరలు పెంచుకునేందుకే అలైన్మెంట్ మార్పు కుట్ర జరుగుతున్నదని కుండబద్దలు కొట్టారు. మార్పు వల్ల కేంద్రం నుంచి తెలంగాణకు 12,500 కోట్ల నిధులు రాకున్నా ప్రపంచ బ్యాంక్ రుణంతో ఆ ప్రాజెక్టును చేపట్టి తమ భూముల ధరలు పెంచుకునే మహాపన్నాగాన్ని రేవంత్ ప్రభుత్వం రచించిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టడంతో పాటు అమాయక పేద రైతుల భూములను చీల్చుతున్నా కొల్లగొడుతున్నా అరాచక వ్యవహారంపై వెంటనే కేంద్రం సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెంటనే సిబిఐ విచారణ వేయించాలని, లేకపోతే బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని తెలంగాణ ప్రజలు నమ్మాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతకుముందు వాహనాలు జాతీయ రహదారుల మీదుగా ఢిల్లీ, బెంగళూరు, ముంబాయికి వెళ్లాలంటే హైదరాబాద్ సిటీ నుంచి వెళ్లాలి. నగర ట్రాఫిక్ పై తీవ్ర ఒత్తిడి పెరగడంతో అప్పట్లో ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేశారు. దీంతో ఆ వాహనాలని ఇన్నర్ రింగ్ రోడ్ మీదుగా వెళ్లేవి. కాలక్రమేణా ఆ ఇన్నర్ రింగ్ రోడ్ కూడా నగర ట్రాఫిక్తో కిక్కిరిసిపోయింది. అనంతరం ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఔటర్ రింగ్ రోడ్ కట్టి జాతీయ రహదారుల మీదుగా వచ్చే వాహనాలన్నింటినీ ఈ ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మళ్లించారు. ఆ సమయంలో తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. హైదరాబాద్ ఇంకా విస్తరిస్తుందన్న దూరదృష్టితో ఆలోచించిన అప్పటి సీఎం కేసీఆర్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో కొత్త ఎకానమిక్ జోన్ ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. అందుకు ప్రాంతీయ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ ప్రతిపాదనలు రూపొందించారు. దాన్ని జాతీయ రహదారిగా పరిగణించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న జాతీయ రహదారులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఆర్ఆర్ఆర్ను జాతీయ రహదారిగా నిర్మాణం చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. కేంద్ర ప్రాజెక్టును చేపడితే కేంద్ర అధికార యంత్రాంగమే అలైన్మెంట్ వంటి ప్రక్రియను నిర్వహిస్తుంది. నిర్ధారణ అయ్యాక రాష్ట్రానికి పంపి సమ్మతమేనా అని మాత్రమే అడుగుతుంది. 9 నెలల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి సంబంధించి ఫైల్ ఆమోదం కోసం కేంద్రం వద్ద ఉన్నదన్న విషయం ఈ ప్రభుత్వానికి తెలుసు. అందుకే గతంలోనే ఫైనల్ అయిన అలైన్మెంట్ వద్ద తమకే లాభం అనుకున్నారు. తమ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకున్నారు. అట్లా బేరేజ్ వేసుకుని అనేక మంది పేద రైతుల భూముల్లోకి అలైన్మెంట్ మళ్లించి వారి భూములను చీల్చి అలైన్మెంట్ను వాళ్ళ భూముల దగ్గరకు మలుపుకున్నారు. కొన్ని నెలలుగా ఈ ప్రభుత్వం అదే పని మీద ఉన్నది. అలైన్మెంట్ మార్పు మీద ఇటీవల ఒక ప్లాన్ కూడా రిలీజ్ చేశారు. 158 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి 4,000 కోట్ల భూసేకరణ, 8 నుంచి 9,000 కోట్లు రోడ్డు వేయడానికి ఖర్చవుతుండగా అందులో భూసేకరణలో సగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని కేసీఆర్ సర్కార్ కేంద్రానికి స్పష్టం చేస్తే కేంద్రం కూడా అంగీకరించింది. 189 కిలోమీటర్ల దక్షిణ భాగం భూసేకరణకు 5,000 కోట్లు, రోడ్డు వేసేందుకు 10,000 కోట్లు అవసరం అవుతుంది. కేంద్రం గతంలో అంగీకరించిన ప్రకారం దక్షిణ భాగానికి సంబంధించి భూసేకరణలో సగం అంటే 2,500 కోట్లు రాష్ట్రం ఇస్తే సరిపోతుంది. మిగిలిన 12,500 కోట్లు కేంద్రమే ఇస్తుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం వేరే విధంగా ఆలోచిస్తున్నది. గతంలోనే నిర్ణయించిన అలైన్మెంట్ వల్ల తమకు ఏం లాభం లేదనుకుని వాళ్ళ భూముల దగ్గరకు రింగ్ రోడ్ను తీసుకుపోవాలని కొత్త అలైన్మెంట్ ఇచ్చుకున్నారు. అందులోనే భారీ ఎత్తున ప్రభుత్వ పెద్దల స్వలాభం దాగి ఉన్నది.